చేసిన నా సోదరుడు, నా మిత్రుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానన్న మోహన్ రెడ్డి గారికి, ఆర్ము నియోజకవర్గ బాధ్యులు వినయ్ రెడ్డి గారికి, అలాగే పాల్గొండ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారికి, పల్లె గంగారెడ్డి గారికి, ప్రభాకరణ గారికి, అలాగే యాదగౌడ్ గారికి, సాయిరెడ్డి గారికి, మార చంద్రమోహన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. అన్వేష్ రెడ్డి గారు రైతులందరినీ పిలిచి ఒక మిలాద్ కార్యక్రమం ఏర్పాటు చేయడం, నిజంగా కూడా ఆయనకి పదవి రావడానికి కారణం కూడా ఆయన చేసిన రైతుల తరఫున చేసిన పోరాటాలు. ప్రతి సందర్భంలో కూడా రైతులకు ఏదైనా అన్యాయం జరిగినా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంటే తట్టుకోలేక ఇక్కడున్న రైతు సోదరులందరినీ కలుపుకొని పోరాటం చేయడం, రోడ్ల మీదకి రావడం, అదేవిధంగా ఆయన కిసాన్ సెల్ చైర్మన్గా కూడా ఉండే కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని అప్పుడున్న ప్రభుత్వంపై పోరాటం చేసిండు కనుకనే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇవాళ ఒక రైతు నాయకుడికి, అది కూడా ఆనూరు ప్రాంత నాయకుడిని ఇవాళ విత్తన అభివృద్ధి చైర్మన్ చేయడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ఆర్మూర్ ప్రాంత రైతులు అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. ఆయన ఎప్పుడు ఏమంటాడు, చాలా సందర్భాలు చాలా సమావేశాలు కూడా చెప్పాడు, ఇవాళ ఆర్మూర్లో మీటింగ్ పెట్టిన తర్వాత రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు ఆ రోజు ఆ సభ పెట్టిన తర్వాత విజయవంతం కావడం అధిష్టానం నన్ను ఆ సభను గుర్తించే ఆ సభ అంత పెద్దగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు పోతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు, పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు, నా పైన అంత అభిమానం ఉంది ప్రజల్లో అని గుర్తించే కాంగ్రెస్ పార్టీ నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తారు. నాలుగు గోడల మధ్యమనే కాదు, సమావేశాలు బహిరంగ సమావేశాలు చాలా సార్లు చెప్పాడు. నాకు ఆర్మూర్ ప్రాంత రైతులు అంటే చాలా ఇష్టం, అది మన అదృష్టం కూడా. ఒక ముఖ్యమంత్రి మనని ఇంత అభిమానిస్తున్నాడంటే అది మన అదృష్టమని నేను భావిస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాకపోయినా ప్రభుత్వం మాది కాబట్టి బాధ్యతలు మారు. మీ కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా మీకు బాధలు వచ్చినా ఏది వచ్చినా కానీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఆ బాధ్యత మారు. కాబట్టి ఈ వేదిక నుంచి మీకు చెప్పదలుచుకున్నాం, గత ప్రభుత్వం గురించి విమర్శించడం కాదు, గత ప్రభుత్వం గురించి వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత పాలకులు ఏం చేశారన్నది, గత పాలకులు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్న రాష్ట్రాన్ని, ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం, నెల నెలకు 8,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని, 8,000 కోట్ల రూపాయలు ఖాళీ వడ్డీకే పోతున్నాయి. ఇంత ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని, మీకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలని తపన పడుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు, హార్డ్లీ 10 నెలలు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చిన హామీలను టైంలో నెరవేర్చలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం మీకు చెప్తున్నా, ఈ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 20 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. అంటే నిధులన్నీ సేకరించి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం చేసిండు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొందరికి రుణమాఫీ కాకపోవచ్చు. మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో
మన రైతులు ఏంటో కమర్షియల్ క్రాప్స్ పండిస్తారు కాబట్టి వాళ్ళకి 2 లక్షల పైన రుణాలు ఇస్తాయి బ్యాంకులు కాబట్టి 2 లక్షల లోపలనే రుణమాఫీ చేస్తామన్నాం. ఆ 2 లక్షల లోపల రుణమాఫీ చేశాం. రాబోయే కాలంలో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది బ్యాంకులకు కట్టిన తర్వాత ఆ 2 లక్షల లోపల వస్తాయి కాబట్టి అది తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం తరఫున నేను ఇక్కడ వేదిక నుంచి మేము హామీ ఇస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాబట్టి మీరు దయచేసి మీ అందరినీ కోరుకున్నది ఒకటి, ఓపిక పట్టండి, కొద్దిగా సమయం ఇవ్వండి, మీకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా హామీ ఇస్తున్నాం. ఏ సమస్య వచ్చినా మేమున్నాం, ఏ కష్టం వచ్చినా మేమున్నాం, రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి. మాట ఇచ్చాం, మాట పైన నిలబడతాం. మీకు 500 రూపాయల బోనస్ కూడా ఆ రోజు ఇస్తామని చెప్పినాం. ఇవాళ సన్న బియ్యానికి సన్నబడ్లకు 500 బోనస్ ఇచ్చి తీరుతాం. రాబోయే ఇప్పుడు యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ రైతు నాయకుడు ఉండే ఉన్నాడు మా తరఫున, ఇస్తున్నామా లేదా, లేకపోతే మా అన్వేషణ అడుగుతాం, తప్పకుండా ఇస్తాం. ఇచ్చినప్పుడు నేను రోడ్డు మీద కూర్చుంటానా. ఒకటి ఈ ప్రాంతానికి ఒక ఆమ ప్రాంత రైతులు అంటే భయం అందరికీ అన్వేష్ హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం. అరే ఆమూరు ప్రాంత రైతులేంటిది, 1000 మంది రోడ్ల మీదకి వస్తారు, ఇంటికి ఒక్కరు వస్తారంట కదా, భార్య భర్తలు కూడా వస్తారంట కదా అన్నారు. అవును మరి మా వాళ్ళు అట్లా కలిసి ఉంటారు కాబట్టి ఆమూరు ప్రాంత రైతులు అంటే భయం అందరికీ. ఇప్పుడు కాదు, గత చరిత్ర చూసుకుంటే ఎప్పుడైతే ఎర్రజొన్నలను అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అంత బలవైన నాయకుడు, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయిన బలమైన నాయకుడు, ఆయన రైతు సోదరుడు కూడా, రైతు పక్షపాతి. ఆ రోజు ఎర్రజొన్నల విషయంలో అన్యాయం జరిగితే రైతులంతా ఇంటికి ఒకరు వచ్చేసి ఇదే ఆర్మూరు టౌన్లో ఏ విధంగా ఉద్యమం చేశారో మనం కళ్ళారా చూసినాం. అంటే ఈ ఆర్మూరు ప్రాంత రైతులు ఎవరికి భయపడరు, ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి కూడా భయపడరు, అందరు కలిసి వస్తారు, ఏకతాటిపై వస్తారు. నిజంగానే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిపిస్తే బీఆర్ఎస్ఎల్ కూడా వచ్చిపోయారు. అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంటే రైతులు కూడా వచ్చిపోరు అన్న, ఫోన్ వస్తామన్నా అంటుండే, అంటే అంత కలిసి కట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తుంది. ఇక ఇక్కడ ఉన్న ప్రభాకర్ అనేది ఎప్పుడు ప్రతిపక్షంతోనే, ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు, ఆయన ఎప్పుడు లొల్లి మన అంటే ప్రతిపక్షాలతోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాడు, ఇప్పుడు కూడా మా పైన చేస్తాడు, మొన్నటేమో టీఆర్ఎస్ పైన చేసిండు. సో అట్లాంటి నాయకులు ఉన్నారు, ప్రభాకర్ అన్న అట్లాంటి కూడా ఈ నిజామాబాద్ ప్రాంతంలో యాగూర్ ప్రాంతంలో ఉన్నారు. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా మేముంటాం, మీరందరూ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అయింది కాబట్టి మీ మద్దతు కూడా మాకు ఉండాలా. మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని నేను పూర్తిగా ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా రైతు లేకపోతే రాజ్యం లేదంటారు, వాస్తవం అన్నం పెట్టి అన్నదాత లేకపోతే అసలు రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఇలా పరిస్థితులు ఎట్లున్నాయండి వీళ్ళందరూ? నేను రైతు బిడ్డను కాకపోయినా రైతు సమస్యలు తెలుసుకున్నాను. గత 15 సంవత్సరాలు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి రైతు ఏ పంట ఎప్పుడు వేస్తాడు, ఏ టైంలో వేస్తాడు, ఆ పంట ఎన్ని రోజులు పండుతుంది, దానికి ఎంత కష్టం వస్తుంది, ఎంత కష్టము, ఎంత పెట్టుబడి అయితే అన్నీ కూడా తెలుసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతు కుటుంబాలు ఏ విధంగా బ్రతుకుతున్నాయి, ఏ విధంగా జీవిస్తున్నాయి అన్నీ కూడా తెలుసుకున్నాను. ఇప్పటి వరకు అంటే అన్వేష్ రెడ్డి జనరేషన్ వరకు మాత్రం డోకలే, అంటే రైతులు పంటలు పండిస్తున్నారు, రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అన్వేష్ రెడ్డి లాంటి అంత వీళ్ళంతా ఏం చేసిన వాళ్ళ పిల్లల్ని ఎన్ని రోజులు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు చదివిపించారు. ఇంజనీర్లు అయినరు, డాక్టర్లు అయినరు, ప్రభుత్వ ఉద్యోగాలు అమెరికా పని, చాలామంది కూడా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళినారు. నెక్స్ట్ జనరేషన్ అన్వేష్ రెడ్డి గారు తర్వాత జనరేషన్ ఇంకా అమెరికా పోయినా, చాలామంది ఎవరు చేయట్లేదు, వ్యవసాయం చేయట్లేదు. వీళ్ళు బ్రతికున్నంతసేపే, వీళ్ళు ఈ భూమి ఉన్నంతసేపే ఈ ఆర్మూర్ ప్రాంతంలో నాకు తెలిసి వ్యవసాయం చేస్తాం. ఆ తర్వాత ఏంది పరిస్థితి అన్నది ఒకటి భయం వేస్తున్నది. నేను చాలాసార్లు చర్చించిన మనలతో, మరి రాబోయే కాలం మరి ఎట్లా, మరి ఎవరు పండిస్తారు, మరి మీ పిల్లలు అయితే ఇప్పుడు వ్యవసాయం చేస్తలేరు, మరి ఎవరు చేయాలి వ్యవసాయం? అలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతాం.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, మరి వీళ్ళ భూమిలో ఏం చేస్తారు, మీ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, ఇలా భూమిలో ఏం ఆలైతే రారీ కానీ రమ్మంటే కూడా రారీ, అక్కడ ఉన్నోడు ఇక్కడికి రాడు, ఇష్టపడాడు కూడా. ఆ తర్వాత ఎవరు పట్ట మంచారా, అసలు అది ఊహించుకోవాలంటేనే భయం వేస్తున్నారు. పరిస్థితి ఏంటిది అంటే కార్పొరేట్ వ్యవస్థ వస్తుందేమో, ఇక కార్పొరేట్లకు మీరు లీజ్కి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుందేమో. కాబట్టి ఇలాంటి అన్ని ప్రమాదకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తామా అన్నది ఒక భయం వేస్తుంది. సరే ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. సరే ఇక ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలా, రైతులందరూ కలిసిమెలిసి ఉండాలా. అసలు దసరా పండుగ చాలా అద్భుతంగా చేసుకుంటాం కానీ అప్పుడున్న, ఇప్పుడు చంద్రమోహన్ అన్న చెప్తుండే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడున్న ఊళ్ళకి పోతే దసరా పండుగ అంటే అది కనీవి నీరుగని రీతిలో మనం అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఎప్పుడు కొత్త బట్టలు కుట్టించుకోవాలా, ఇప్పుడు కొత్త బట్టలు లేవు, వేసుకుంటే వేసుకుంటాం లేకపోలేదు. నువ్వనంటే మే రోజుల దగ్గర 20 రోజుల ముందు మనం ఇవ్వాల్సి, నెల ముందు ఇవ్వాలి, లేకపోతే ఇంకా మనకు బట్టలు కుట్టడం లేకపోయింది. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్ అయిపోయింది, వాళ్ళకి గిరాకీ లేదు. సరే అంటే గ్లోబలైజేషన్ వలన ఇక టెక్నాలజీ పెరగడం వలన, టెక్నాలజీ కొన్ని అద్భుతాలు చేయడం వలన, టెక్నాలజీ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు కాబట్టి దాని వలన కొందరు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది, కొందరు ఇంకో ఉపాధి వస్తున్నది. సరే ఏదో ఒక ఆల్టర్నేట్ ఉపాధి అయితే వస్తుంది, కానీ అంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మరి చూడడం కూడా ఏడో చూస్తాం, అందరు అమెరికా ఓటరి, ఎవరు ఇక్కడ ఉండకపోవటరి. అంతకుముందు గణపతి పండుగ వాళ్ళు చాలా నియమాలతో చేసుకుంటుంది, కానీ ఇప్పుడు ఆ నియమాలు కూడా పాటించట్లేదు. చూస్తున్నాం కొద్ది ఒక్కసారి బాధ అనిపిస్తుంది. దుర్గాదేవి అయినా సరే పెద్దగా చేసుకుంటున్నారు, కానీ ఆ భక్తితో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు లేదన్నది నాకు ఒక అనుమానం. సరే ఏదేమైనప్పటికీ మీరందరూ ఇక్కడికి రావడం, దసరా సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం, అన్వేష్ రెడ్డి గారు మనందరినీ అంటే కలపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషం. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని రైతు సోదరులందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వం ఉన్నా కానీ మనం న్యాయం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, నువ్వు అదేవిధంగా రైతు సోదరుడిగా నువ్వు వాళ్ళందరికీ న్యాయం కలిగే విధంగా ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వంతో కూడా, వ్యవసాయ మంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.